నుంచి తిరుపతి రుయాలో కరోనా ఓపీలు నిలిచిపోయాయి. టెస్టింగ్ కిట్లు లేవని, సర్వర్ పనిచేయటం లేదని ఓపీని తాత్కాలికంగా నిలిపివేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో కోవిడ్ పరీక్షలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. నా వెనుక కనిపిస్తున్నది కోవిడ్ ఆసుపత్రి. ఇక్కడ ఎవరైనా కూడా సరే ప్రభుత్వం తరఫున కోవిడ్కి సంబంధించినటువంటి పరీక్షలు ఇవ్వాల్సినటువంటి ఇది ఇక్కడే ఉంది. మనం చూస్తున్నాం అక్కడ పరీక్షలకు ఇవ్వడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పరీక్షలు ఇవ్వడానికి చాలామంది వచ్చి ఉదయం నుంచి కంప్యూటర్లు పనిచేయకపోవడం కావచ్చు, ఆ కోవిడ్ కిట్లు అందుబాటులో లేకపోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఒక 3 రోజుల క్రితం కూడా ఇదే విధంగా మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాంపుల్ కలెక్ట్ చేసేటువంటి ఆ యొక్క కిట్లు ఏవైతే ఉంటాయో ఆ కిట్లు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోతా ఉంది. వాటిని నమోదు చేయడానికి కంప్యూటర్ సర్వరు అంటే ఎవరిది నుంచి అన్నా కూడా సరే స్వాబ్ సేకరిస్తే ఆ సేకరించేటువంటి స్వాబ్కు సంబంధించినటువంటి దీంట్లో ఆధార్ నెంబర్ నమోదు చేయడం కావచ్చు, ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయాల్సి వస్తుంది. లేకపోతే ఒకరి రిపోర్ట్ ఒకరికి మిస్ అయ్యే పరిస్థితుంది అనేటువంటి ఆందోళనతో సిస్టమేటిక్గా చేసే పరిస్థితుంది. కొన్ని సందర్భాల్లో సర్వర్ కనుక పనిచేయకపోతే అప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి స్వాబ్ తీసుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో స్వాబ్ తీసుకున్న తర్వాత ఆ స్వాబ్ని నిల్వ చేసి పరీక్ష కేంద్రానికి పంపాల్సినటువంటి ఏదైతే కిట్ ఉందో ఆ కిట్ కూడా అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ రెండు సమస్యలతో టోటల్గా ఈ యొక్క కరోనా సంబంధించిన పరీక్షలకు వచ్చేటువంటి అనుమానితులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఒకవైపు తమకి సిమ్టమ్స్ ఉండడంతో తమ కరోనా వచ్చిందా లేదా అనేటువంటి ఒక ఆందోళన ఒకవైపు ఉంది. దాన్ని చెప్పడానికంటే ముందే ఆలస్యం, శాంపుల్ తీసుకోవడానికే ఆలస్యం అవుతుంది. శాంపుల్ తీసుకున్న తర్వాత మరింత జాప్యం జరుగుతుంది, దీంతో వ్యాప్తి పెరుగుతుంది. ఒక కన్ఫర్మేషన్ లేకపోవడంతో అనుమానితులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని క్వారంటైన్ చేస్తున్నారు. ఈ లోపల వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమందికి ఈ యొక్క కరోనా వ్యాపించింది అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో దీని పట్ల పటిష్టమైన చర్యలు తీసుకుని ఇమీడియట్గా అందరికీ ఈ పరీక్షలకు సంబంధించిన కిట్లు కావచ్చు, సర్వర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అన్నీ కూడా సక్రమంగా ఉందా లేదా అనేటువంటి ఒక తనిఖీ చేసేటువంటి ఒక అధికారులు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది.